అందమైనోడు మంచోడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ దురలవాట్లు లేనోడు కావాలా పాతికేలు కట్టం ఇస్తారా మా పిల్లల భవిష్యత్తు కోసం మేము లక్షాతం భయ అడుగుతాం తప్ప ఏమిటి తప్పంతవేతి తప్పు నరా ఖాళీగా ఉపెత్తలేడని ఆటో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తా అంటే వతనేటి ఇది అంతే నీ కూతురు చదువుకున్న పిల్ల ఆ పిల్లని నీ పిసినగుట్టు దానంతో ఏ లో క్లాస్ వాడుకో కట్టబెట్టేసి వదిలించేసుకోవాలని చూడకు నీకేమీ డబ్బుకి ఇబ్బంది లేదు కదా అంత ఇబ్బందే గనక వస్తే ఉన్న రెండిళ్ళలో ఒక ఇల్లు అమ్మేసినా నలుగురు ఆడ పిల్లల పెళ్ళిళ్ళు హ్యాపీగా చేసేయొచ్చు ఇదిగో ఓ లక్ష కట్టలు ఇస్తానని ఒప్పుకో మంచి కుర్రాడు దొరుకుతాడు ఊవను లక్ష లక్ష అంటే ఎంతోదే బాధ్యత లేనడు నీకేం తెలుసుందిరా లక్ష అంటే అయితే ఆలోచన చేసుకొని వచ్చారన్నమాట ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు ఈ కుర్రాడు కండపుష్టిగా బానే ఉన్నాడురా ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్ తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా ఇయల బావు కనకాపల్లి గాంధీ మార్కెట్లో అటు ఇటు అన్ని కలిపితే 5-6 భోజన హోటళ్లు ఉన్నాయి వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం ఆక్రమం అని అగోరించేసి అలా బావు మీద తిరగబడి ఆ మార్కెట్లో అలరేటేసాడు యహ భూంకుపై తెల్లే కొరనా కొడక నువ్వేటర నాకు చెప్పేదని నాలుగు పీకి బయటికి తోసేసాడు ఆ దానికింత బెల్లప్ ఎందుకయ్యా వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా ఏంటిదయ్యా వంట చేసుకోవడం నీచు కొరుకుతున్నావా నీచుకమో పాతకమో మాకు అనవసరం ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం ఊవను అవసరం లేదు అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందామని నిర్ణయించుకున్నాను శంకరం నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను దాని విలువ 100,000 రూపాయలు కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది అందుకే అబ్బాయిల ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను మీరు నాకు అర్థమైపోయారండి మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు సాకు వీడా ఒరే శంకరం ఈ రోజు మనం రోడ్డు మీద నడుచుస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలుచుపాడు వీడే చూడు ఏమండోయ్ కాస్త మర్యాదగా మాట్లాడండి అతగా ఆడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికి సెకండ్ ఇస్తారు వాడేమన్నా యువరాజ ఆఫ్ రాజమండ్రియా అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్ కమిషనర్ గారి ఓన్లీ సన్ అయితే కక్కూసులు ఎందుకు కడుగుతున్నట్టు అక్కడ వచ్చిన తెరకాసు ఈడేమో చదువుకుని కొంటాడు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్ నాకు లంచాలు రికమెండేషన్ లో కుదరవు అబ్బాయి అని సేదరించుకున్నాడు అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా మరి ఈడు అనెత్తరే కదా పట్టుదలగాడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు జీతం 3,000 బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు ఆదర్శవాద గారికి ముంజేతి మీద ఎంట్రుగా బతక నేర్చుని బాకు నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను రేపు పొద్దునవాడు మున్సిపాలిటీ గెటప్లో పెళ్లి సూపర్కి వస్తే నీ రెండో కూతురు ఎలకల మందు తాగుతుంది నాకు డౌట్ మనోడు అంత ఎరియాదో కాదండి మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగాని వస్తే రంగీల ఊర్మిళ కూడా డంగ్ అయిపోద్ది ఒరే శంకరం వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు నమస్తే మామాజీ మనల్లుడు గారే రాబాబు రా యు సీ మిస్టర్ పంతులు ఐ యామ్ అల్లుడు ఆఫ్ దిస్ హౌస్ కేర్ ఫ్రీగా ఉందో లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు ఇదే కాబోలు నువ్వెవడివి అయ్యగారు అసిస్టెంట్ అండి వాడు కలెక్టరు నువ్వు డిప్యూటీ కలెక్టరు అమ్మా ఈ పెట్టడు వచ్చేసాడు వంటడు ఇంకా రాలేదేమిటబ్బా వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే
దగ్గరున్నవాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్నవాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏవే ఉన్నాయినా? బీపీ, షుగరు, పైల్సు, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్న మాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్న మాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. నావేంటి?